మనతో పాటు యలమంచిలి రవి ఉన్నారు, ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం సార్. అంటే రాష్ట్రంలో పొలిటికల్ సిచ్యువేషన్ మారుతుంది, ఎన్నికలు కూడా దగ్గరలో పడుతున్న పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల మార్పులు ఖరారుల మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది, మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? ఎలక్షన్ల గురించి నేను ఇంకా అంత లోతుగా ఆలోచించలేదు. దాని పరిస్థితి ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ప్రస్తుతం అయితే నేను ఆ పార్టీలో చేరటం మళ్ళీ బయటికి రావటం జరిగింది. నన్ను అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పార్టీలో నుంచి తీసేశారో లేకపోతే వెళ్ళిపోమన్నారో నాకు తెలియదు ఆ రోజున. తర్వాత నుంచి నేను పార్టీలో నాకు అటువంటి ఆహ్వానాలు లేవు, నేను ఎవరిని కలవడం లేదు. సో దాని మీద అంత దీంట్లోనూ తీసుకోలేదు, ఏ నిర్ణయం నేను ఇంకా తీసుకున్నది లేదు. దాని మీద తర్వాత నేను తొందరలో తెలియపరుస్తాను. ఈస్ట్ నుంచి యనమంచి రవి మళ్ళీ పోటీలో ఉన్నారని వార్తలు అయితే చక్కెలు కొడుతున్నారు సార్. అవకాశం వస్తే ఎవడో వదిలిపెడతాడు నానా, ఎవడు వదిలిపెట్టడు, నాకు అవకాశం వస్తే నేను వదిలిపెట్టను, అది అయితే పక్కా తెలియపరుస్తున్నాను. పార్టీ నాయకులు ఎవరైనా టచ్లోకి వచ్చారు? అన్నీ కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, వదిలేసేయండి, ఇక్కడ మాట్లాడొద్దు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు మార్పు చేశారు, ఆ పార్టీలు కూడా గందరగోళం నెలకొంది, ఎవరికి సీట్ ఇస్తారో లేదని ఎలా చూస్తారు? అది చెప్తున్నా కదా, వాళ్ళకే అవగాహన లేదు, వాళ్ళకే అవగాహన లేదు, నాకు అవగాహన లేదు. ఏముంది దాంట్లో, వదిలేసేయండి, ఆ ఒక్క సబ్జెక్ట్ మాట్లాడకూడదు. ఇప్పుడు మనం దాని మీద ఇంకా బోర్డు అంతా ఇది చెందాల్సినవి ఉండయి, తర్వాత మాట్లాడదాం. దాని మీద నేను క్లియర్గా మీకు ఓపెన్గా చెప్తాను. చెప్తున్నారు పూర్తిగా తాను వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది అయితే ప్రస్తుతం ఇంకా డిసైడ్ కావలేదు. అయితే ఇద్దరు ఇతర పార్టీలు అయితే టచ్లోకి వచ్చాయి, కానీ ఏది ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనే అంశం అయితే ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇది అసందర్భం కాబట్టి నేను ప్రస్తుతం మాట్లాడను, కానీ త్వరలో మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే వెలువరిస్తాను, అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీలో ఉంటానని యలమంచిలి రవి చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.